ఒకప్పుడు తెలుగులో అక్షరాల్లో ఆ అంటే అభివృద్ధి ఆ అంటే ఆంధ్రప్రదేశ్ జగన్ దీన్ని రివర్స్ చేసేశారు ఆ అంటే అప్పులు ఆ అంటే ఆ వార ఖర్చులంటూ నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోశారు ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు తాకట్టు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఎంత కుదిరితే అంత అప్పు చేశారు తెచ్చిన రుణాల్లో అధిక మొత్తాన్ని రెవెన్యూ వ్యయాలకు మళ్లించేసి అభివృద్ధిని ఆరడుగుల గోతులో పాతిపెట్టేసిన జగన్ ఆర్థిక ఉగ్రవాదానికి తెగించారు రాష్ట్రంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరిపై అప్పుల బండ బరువును సగటున రెండు లక్షల రూపాయలకు చేర్చిన జగన్ అరాచకత్వం గంగలో మునిగిన నిష్కృతి కాని మహాపాపం ప్రభుత్వానికి ఎక్కడిది అంటూ విపక్ష నేతగా నీతులు బోధించిన జగన్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాక పాత ప్రవచనాలన్నింటినీ మర్చిపోయారు పాలనా విలువల కోసం ప్రాణాలిచ్చే పెద్ద మనిషి వేషం కట్టి ఆనాడు రాజకీయ నాటకాలను రక్తి కట్టించారు ఇప్పుడు మాట మీద నిలబడడం వంటివి అసలు తన ఇంటా వంటా లేవని నిరూపించుకున్నారు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం నియమాలకు ఆయన పుల్ల లాంటి విలువైనా ఇవ్వలేదు రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాగ్ నివేదికలను పరిశీలిస్తే ఆ విషయం తేటతెల్లమవుతుంది రుణాలన్నీ కలిపితే రాష్ట్ర నికర ఉత్పత్తి జీఎస్ ముప్పై ఐదు శాతం మించకూడదని ఎఫ్ఆర్ఎంబి చట్టం గిరిగిస్తోంది బయటికి చెప్పని రుణాలు ఇతర చెల్లింపుల భారాలన్నీ కలిపి లెక్కేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల విల్వ జీఎస్ డిపిలో అరవై ఐదు శాతానికి పైబడుతుందని అంచనా ప్రభుత్వం ఇలా ఇష్టారాజ్యంగా రుణాల ముష్టి ఎత్తుకోవడం వల్ల జనానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు అమెరికా పూర్వాధ్యక్షుడు థామస్ జెఫర్సన్ మాటల్లో చెప్పాలంటే ఎడతెగని అప్పుల భారాన్ని మనపై మోపడానికి పాలకులను అనుమతించకూడదు ప్రభుత్వం అలా అప్పుల్లో కూరుకుపోతే అవి తీర్చడానికి మనం తినే ప్రతి తిండిపైనా తాగే ప్రతి పానీయం మన అవసరాలు ఆనందాలు వృత్తులపైనా బోలెడు పన్నులు కట్టాల్సి వస్తుంది రోజులో పదహారు గంటలు ఒళ్ళు హూనం చేసుకుని అందులో పదిహేను గంటల శ్రమ ఫలితాన్ని సర్కారీ అప్పులు రోజువారీ ఖర్చుల కోసం ప్రభుత్వానికే ధారపోయాల్సి వస్తోంది చివరికి మన చేతిలో మిగిలే నాలుగు నూకలు పొట్టనింపుకోవడానికి కూడా చాలవని జెఫర్సన్ చెప్పారు చెత్తపన్నుల చక్రవర్తి జగన్ చేతలు జనానికి ఇలాగే వాటలు పెట్టాయి చెడు అలవాట్లకు బానిసైన వాళ్లు ఇళ్లలోని చెంబులు తపేళాలను తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటారు జగన్ సర్కార్ కూడా అదే పద్ధతిలో అలవిమాలిన అప్పులు చేసింది రుణాల వెంపర్లాటలో భూములను బ్యాంకులకు కుదవ పెట్టడం జగన్ వెర్రిముర్రి విధానాలకు ఒక ఉదాహరణ మద్యం రాబడి మీద కూడా అప్పులకు దేవిరించడం అంతకంటే సిగ్గు జనానికి తాగబోయించి వారి రక్త మాంసాలతో వ్యాపారం చేస్తారా అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద మానవతావాదిగా జగన్ ఏకపాత్రాభినయం చేశారు అధికార పీఠం ఎక్కగానే ఆ పాపిష్టి సొమ్మును అపురూపమని ఆరగించారు దాన్నే ఆదాయంగా చూపించి రుణాలు తీసుకున్నారు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు సర్కారు చెల్లించాల్సిన వివిధ బకాయి విలువను పది లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలకు చేర్చారు అవి చాలావన్నట్లు రాబోయే మూడు నెలలకు మరో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణం కావాలని రిజర్వ్ బ్యాంక్ ముందు జగన్ సర్కార్ చేయి చాచింది వ్యక్తి అయినా ప్రభుత్వం అయినా పరిధికి మించి బాకీలు చేస్తే అవి తీర్చలేక దివాళా తీయడం ఖాయం అప్పిచ్చేవారెవరు దొరుకుతారా అని అంజనమేసి వెతుకుతూ జోలిపుచ్చుకొని తిరుగుతున్న జగన్ సర్కార్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ ముప్పు ముంగిట్లో నిలబడింది ఇష్టం వచ్చినట్లు రుణాలు తీసుకోవడం అతి ప్రమాదకరమని కేంద్రం నోరు కొట్టుకుంది రిజర్వ్ బ్యాంకు కూడా అప్రమత్తం చేసింది గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అప్పుల వేటలో మునిగిపోయిన జగన్ కు అవేమీ తలకెక్కలేదు రాష్ట్రం ఏమైపోతే నాకేంటి అనే తన విధ్వంసకర ధోరణినే ఆయన ఆశాంతం కొనసాగించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ వివరాలను అధికారిక వెబ్సైట్ లో ఉంచాలంటూ విపక్ష నేతగా జగన్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు పన్నులు పన్నేతర రాబడులు తీసుకున్న రుణాలు రెవెన్యూ లోటు ద్రవ్యలోటు ప్రణాళిక ప్రణాళికేతర వాస్తవ వ్యయాల సమాచారాన్ని వెల్లడించాలని ఆయన పట్టుబట్టారు ఆ మేరకు పూర్తి వివరాలు తెలియకపోతే శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరపడానికి ఆస్కారం ఉండదని జగన్ సెలవిచ్చారు అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థిక పారదర్శకతకు పూర్తిగా పాతరేశారు ప్రజలకే కాదు కాగ్ కు కూడా లెక్కలన్నీ పక్కాగా చెప్పకుండా చీకటి పాలన సాగించారు వందల ఐదు రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి శాసనసభ కళ్లకు గంతలు కట్టి నిధుల వ్యయంలో విచ్చలవిడిగా వ్యవహరించారంటూ జగన్ సర్కార్ ను సాక్షాత్తు కాగే తూర్పారబట్టింది బడ్జెట్ లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలను కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పథంలో పయనిస్తోందని కాగ్ ఇటీవలే హెచ్చరించింది అయితేనే సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారం అన్నట్టుగా జగన్ సర్కార్ అన్ని దులపరించేసుకుంది అప్పు చేసి ఇల్లు కడితే తగ్గే ఇంటి అద్దె ఖర్చులకు ఇంకొంత కలిసి బాకీ చెల్లు చేయవచ్చు రుణం తీసుకుని వ్యాపారం మొదలుపెట్టి కాస్త కష్టపడితే వచ్చే లాభాలతో అప్పులు తీర్చవచ్చు ప్రభుత్వం అయినా సరే బడ్డీకి తెచ్చిన డబ్బులతో అభివృద్ధి పనులు చేస్తే ఆదాయం పెరుగుతుంది అప్పులు తీర్చే తోవ దొరుకుతుంది జగన్ కు మాత్రం ఆ సోయి లేదు మౌలిక వసతుల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు అన్నింటినీ ఎండగట్టిన వైకాపా ప్రభుత్వం రాష్ట్రానికి రాబడిని పెంచే పనులేమీ చేయకుండానే కాలమంతా వెళ్లదీసింది ప్రజల దీర్ఘకాల శ్రేయస్సును తన ఓట్ల రాజకీయాలకు బలిపెట్టింది